విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. ఆర్థిక మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా గౌరవనీయులు మన అందరి ఆధార దైవం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశీస్సులతో నేడు నిన్న బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం పట్టణ ప్రాంతంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం మరియు పౌరకుల అభివృద్ధి మరియు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివిధ పట్టణాల పథకాల ద్వారా నిధులు సమీకరించి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు మరియు గ్రేటర్ విశాఖకు నిధులు అందించడం. ఇందులో భాగంగా ప్రభుత్వం అమృత పథకం క్రింద అర్బన్ వాటర్ సప్లై మరియు సీవేజ్ ప్లాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పథకాల కింద ఈ సంస్థ ప్రభుత్వ నిధులు దశల వారీగా ఈ మున్సిపాలిటీలకు విడుదల చేయడం జరుగుతున్నది. పథకాలలో ప్రధాన ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో తాగునీరు మరియు మెరుగైన పారిశుద్ధ్యం వసతులు కల్పించడమే కావున మరియు ప్రభుత్వ లక్ష్యం కావున ఈ పథకం సంబంధిత నిధులు సకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి మరియు ఇతర ఏజెన్సీల నుండి సమీకరించడంలో నా వంతు కృషి చేసి ఈ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయగలని తెలియజేస్తున్నాను. గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశీస్సులతో ఈ సాధనం అయిన ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని సూపర్ సిక్స్లో ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీకి టాప్ ప్రయారిటీ ఇచ్చి పట్టణంలో ప్రతి ఒక్క బీపీఎల్ ఫ్యామిలీ, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీ, తెల్లరాశి గడ్డ వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇంటింటికి మంచినీరు అందించడమే ప్రభుత్వ తరఫు లక్ష్యం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఆదేశాల మేరకు ఈ సంస్థలో అన్ని కార్యక్రమాలను కూడా దశల వారీగా టాప్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ మరియు పట్టణంలో ఉన్న సీవేజ్ ప్లాంట్, శానిటేషన్ కూడా టాప్ ప్రయారిటీ అని మా నాయకుడు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పట్టణంలో కూడా సీవేజ్ ప్లాంట్ చూస్తున్నాం. ఈ మధ్య ఈ దోమల వల్ల ఎక్కువగా ఈ మలేరియా, డెంగ్యూ ఫీవర్స్కి ఎన్ని అరికట్టాలంటే సీవేజ్ ప్లాంట్ ప్రతి పట్టణంలో రూపొందించాలనే మా అధినాయకుడు నారా చంద్రబాబు, లోకేష్ గారు, నారాయణ గారు మరియు మా రాష్ట్రంలో ఉన్న నాయకులందరి సహాయసహకారాలతో, అలాగే మా బోర్డు డైరెక్టర్ పద్మకూరుతో సహాయసహకారాలతో ఈ కార్పొరేషన్కి మంచి పేరు తీసుకొచ్చినట్టు మా నాయకుడు చంద్రబాబు ఎంతైతే నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు చెప్పారో ఆయన నమ్మకాన్ని అమ్ము చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటూ అందరూ కూడా సేవలు అందించడమే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి సహాయసహకారాలతో మా పార్లమెంట్ సభ్యులు చెప్పలేడు. మరియు మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు మరి భరత్ గారు, మా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున రుణపడి ఉంటాను. ఈ పదవి నాది కాదు, కార్యకర్తలది పదవి. నేను కార్యకర్తగా 2014లో మా తండ్రి గారు పీల మహాలక్ష్మి గారి మీద ఉన్న గౌరవం కొలిది మా నాయకుడు నారా చంద్రబాబు ఆ రోజు అనకాపల్లిలో శాసనసభ టికెట్ ఇచ్చిన తప్ప ఆ రోజు నుంచి ఈరోజు వరకు అనునిచ్చి కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ బాధ్యత అతిపెద్ద బాధ్యతగా నేను భావిస్తాను. మా నాయకుడు ఎంతైతే నమ్మకంతో ఈ బాధ్యత చెప్పారో ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా రాష్ట్రం అంతా తిరిగి టాప్ ప్రయారిటీలో ఎలక్షన్లో ఇంటింటికి తిరిగే రోజు మా కార్యకర్తలు అందరూ కూడా హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా తాగునీరు విషయంలో టాప్ ప్రయత్నిస్తాను, ఆ తాగునీరు విషయంలో టాప్ ప్రయత్నించి అతి త్వరలో అది అన్నీ కూడా రాష్ట్రం అంతా అమలుపరిచే బాధ్యతలో అందరు స్థానిక నాయకులు
అధికారులు సహాయసహకారులతో, అలాగే మా మున్సిపల్ మంత్రి నారాయణ గారి సహాయసహకారులతో అమలు పరిస్థితి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. జిల్లా నాయకులందరూ మరియు అనకాపల్లి పార్లమెంటరీ సభ్యుడు సీఎం రమేష్ గారు ఏ ఆలోచనతో అయితే నన్ను ఈ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారో వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలకి టాప్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్, అమృత స్కీమ్ కింద ప్రతి యావత్ రాష్ట్రం అంతా ప్రతి ఒక్కరు కూడా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలన్నదే మా కార్పొరేషన్ తాలూకు ప్రధాన లక్ష్యం. మా ఆది నాయకుడు నారా చౌర ఆదేశాలు కూడా పేదవాడికి కూడా మంచినీరు ఇవ్వాలని ఆ రోజు ఎలక్షన్లో చెప్పాం కాబట్టి ఆ విషయంలో 100% అమలు పరుస్తాం. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా మెరుగుపరచాలన్నదే తెలుగుదేశం పార్టీ చేయం. డెఫినెట్లీ అవన్నీ కూడా దశల వారీగా కంప్లీట్ చేసే బాధ్యత యావత్ రాష్ట్రంలో పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి అన్ని పనుల విషయాలు కూడా మమ్మకం అవుతాను. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తే చెప్తున్నాను.